మనకి ఇంతకు ముందు పాత కాలంలో అయితే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు బిఫోర్ మెన్సెసే వాళ్ళకి ఒక థాట్ ఉండేది, రెస్ట్లో ఉండాలి, ఇలా సర్టెన్ జాగ్రత్తలు పాటించాలి. బట్ అప్పట్లో ఇప్పటికన్నా ఎక్కువ ఫిజికల్ వర్క్ ఉండేది కదా మ్యామ్. అంటే ఇప్పుడు మనకు కొంత సొఫిస్టికేటెడ్ అంటే మెషినరీ కావచ్చు, వాటెవర్, మనకు ఒక కంఫర్ట్స్ ఉన్నాయి. బట్ అప్పటి ఆడవాళ్లకు ఈ మాత్రం కంఫర్ట్స్ కూడా లేవు. వాళ్ళు ఇంకా ఎక్కువ శారీరక శ్రమ, అంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సి వచ్చేది, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సి వచ్చేది. కానీ వాళ్ళకి తప్పించుకునే అవకాశం కూడా ఉండేది కాదు. అలాంటి మూమెంట్లో వాళ్ళు ఎట్లా అంటే ఇదంతా జాగ్రత్తలు ఎలా తీసుకోవడం సాధ్యమవుతుంది? వాళ్ళకి అప్పుడు పిఎంఎస్ ఎందుకు లేదు? అప్పుడు ఎందుకు లేదు అని అంటే, వాళ్ళు తిన్న తిండి, ఇప్పుడు చూడండి గ్రాసరీ తెచ్చుకోవాలి మీరు ఎలా, ఒక్క అడుగన్న వేస్తారా? ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వచ్చేస్తుంది. ఇంతకుముందు ప్రతి ఒక్కళ్ళు చేత్తో రుబ్బేవాళ్ళు పిండి, ఓకే, వాళ్ళకు ఆల్రెడీ కూడా చేసి బియ్యం చేసి బియ్యం చేసేవాళ్ళు. ప్రతి ఒక్కటి పాతకాలంతో మనం కంటిన్యూ చేస్తే ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంది. ఖచ్చితంగా సంతలు ఉండేవి, మార్కెట్స్ ఉండేవి, ఖచ్చితంగా వాళ్ళు వాక్ చేసే వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. అంతెందుకండి 2009-2010 వరకు కూడా మనకి ఇంత ఆన్లైన్ సప్లై లేదు కదా. అప్పటిదాకా కూడా మీరు వినని ఒక 20 ఇయర్స్లో ఇన్ఫర్టిలిటీ, 20 ఇయర్స్లో 15-20 ఇయర్స్లోనే మీరు పీసీఓడి ఇవన్నీ ఎందుకు వింటున్నారు? బికాజ్ ఆఫ్ లేజినెస్, మన ఒంటికి మనం ఇచ్చే లేజినెస్. నేనేమంటానంటే ఈ సవలతులు అన్నీ తీసుకోండి, యూజ్ ఆల్ ద థింగ్స్, మార్కెట్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, ఆన్లైన్ షాపింగ్, నిద్ర, ఎవ్రీథింగ్ తీసుకోండి. కానీ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. మనం ఎప్పుడు పడుకుంటున్నాం, ఎప్పుడు లేస్తున్నాం, ఏం తింటున్నాం, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ మోర్ దెన్ ఎనఫ్. అందరం బిజీ, ఎవ్రీబడి ఆర్ ఈ మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఈక్వల్ నా దృష్టిలో. అందరం వర్క్ చేస్తున్నాం, అందరం సేమ్ ఫుడ్, సేమ్ టైప్, నో చేంజ్. ఇంతకుముందు మగవాళ్ళకి పెట్టాలంటే ఒకటికి 4 గ్లాసులు ఎక్కువ ఉండేవాళ్ళు ఇంట్లో, ఇప్పుడు అలా ఏం లేదు. వాళ్ళు అదే, మనం అదే, వీఆర్ ఈక్వల్. కానీ మన వాళ్ళకి లేని మనకున్న ఫైదా ఏంటంటే, గుడ్ థింగ్ ఏంటంటే మెన్సెస్ మనకి క్లీనింగ్ ఆప్షన్ ఎవ్రీ మంత్ ఉంది, మెన్కి లేదు అది. అందుకే దే ఆర్ లిటిల్ స్ట్రాంగర్. మనం ఈ 3 డేసే వీకర్, తర్వాత మనము స్ట్రాంగర్. ఈ 3 డేస్ వీక్ అని మనం అనుకోకుండా మనం వర్క్ చేస్తున్నాం. నేనేమంటానంటే అట్లీస్ట్ మేక్ లిటిల్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్ స్టైల్. ఇక్కడ నుంచి బండెక్కామా, ఇంటి నుంచి బండెక్కామా, బెడ్ దిగాం, బండెక్కాం, రీచ్ అయ్యాం, లేదా మెట్రోలో అయినా సీట్ ఉందా, రీచ్ అయ్యాం, లిఫ్ట్స్ ఉన్నాయా, ఎస్కలేటర్స్ ఉన్నాయా, అక్కడికి రీచ్ అయ్యామా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా చైర్, ఫ్యాన్, ఏసీ, కామన్, ఈదర్ సిస్టమ్ ఉంటుంది లేదా కూర్చొని చేసే పని ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి. నైట్ మళ్ళీ ఇంటికి వచ్చేసామా, అర్జెంటుగా సోఫాలో కూర్చున్నామా, మిగతా దాంతో పాటు ఏమైనా తిన్నామా, స్టఫ్ తిన్నామా, పడుకున్నామా అర్జెంట్. ఇందులో మీకు ఫిజికల్ యాక్టివిటీ అని అన్నది లేదు. ఆ ఒక్కటి మనం ఇంక్లూడ్ చేసుకోగలిగితే చిన్నపిల్లల దగ్గర నుంచి ఈవెన్ ముసలి వాళ్ళ దాకా కూడా మనం ఫిజికల్ యాక్టివిటీని మన లైఫ్లో ఒక పార్ట్ చేసుకుంటే దట్ విల్ చేంజ్ ట్రెమెండస్లీ. మన బాడీలో చేంజెస్ మీరు ట్రెమెండస్గా చూడొచ్చు. సో దానివల్లే ఈవెన్ ఈ పిఎంఎస్ ఇష్యూ కూడా అవుతుంది.